మానస్ ఇన్ని విషయాలకి రియాక్ట్ అయ్యి హెల్ప్ చేసి అండ్ ఫీల్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి కదా మీరు ఎస్పెషల్లీ మానస్ కోసం చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యి ఫీల్ అయ్యి ఉన్న సందర్భాలు అంటే ఏమని చెప్తారు మానస్ మొన్న తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు కదా అవును చెప్పినప్పుడు అది ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ ట్రూ స్టోరీ ఇట్ ఈస్ నాట్ అంటే కల్పించింది ఏమి కాదు అంటే కొంచెం యాడెడ్ ఫ్లేవర్ అయ్యేం కాదు తను అయితే తను గా వెన్ హీ వాజ్ ఇన్ తన క్లాస్ మేట్ తన ఇష్టం అనమాట లో అనుకుంటా టెన్త్ నుంచి తెలుసు కానీ ఇంటర్కి వచ్చినాకే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇన్ యూఎస్ షీ గోట్ మ్యారీడ్ ఆల్సో నాకు ఆ అమ్మాయి కూడా తెలుసు ఆ అమ్మాయి తను తిను సేమ్ ఏజ్ దాదాపుగా ఏజ్ ఒక మంత్స్ చిన్న ఉంటుందేమో అమ్మాయి అయితే ఈ అమ్మాయి తను అన్నాడనమాట ఇలా యుఎస్ వెళ్తున్నారు కదా మమ్మీ ఏం చేయను మరి అన్నాడు యు ఆర్ జస్ట్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ నువ్వు ట్వంటీ వన్ వచ్చిందో లేకపోతే గ్రాడ్యుయేషన్ అయింది బీటెక్ తను ఇంటర్లో కూడా టాపర్ కాలేజ్ టాపర్ నారాయణ కాలేజెస్లో లో తను సెవెంత్ ప్లేస్ ఏదో వచ్చింది తనకి ఇంటర్మీడియట్లో పొజిషన్లో తర్వాత గోకరాజు గంగ్రాజులో మంచి సీట్ వచ్చింది తను మంచి ఎడ్యుకేషన్ వైజ్గా హీఈ్ టాపర్ అన్నాడనమాట అప్పుడు నేను ఏమన్నానంటే నౌ యు ఆర్ గోయింగ్ టు వాళ్ళ డాడీ కూడా ఇప్పుడు ఇందాక మెన్షన్ చేశారు యుఎస్ గురించి అనేసేసి అదే పాయింట్ యుఎస్ వెళ్ళినప్పుడు నువ్వు ఇంత చిన్న ఏజ్లో వెళ్ళి ఇప్పుడు జాబ్ అది వెతుక్కొని అట్లా సెటిల్ అవ్వకుండా ఇది కరెక్ట్ కాదేమో అనగానే నా మాట కోసం తను ఆగిపోయాడండి ఇలాంటి చిల్డ్రన్ ఈ రోజుల్లో ఉన్నారా మీరు ఒక్కసారి ఆలోచించండి అలాంటి కిడ్స్ ఇప్పుడు పేరెంట్స్ ని ఎదిరించేసి అంటే మా పేరెంట్స్ నా కోసమే ఆలోచిస్తారు కదా నేను ఏం చెప్పానంటే నౌ జస్ట్ యు ఆర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ కెరీర్ నౌ యూ హ్యావ్ టు సెటిల్ ఇన్ సచ్ ఎ వే వెన్ యూ సెటిల్ దట్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మ్యారేజ్ అలాంటివన్నీ అప్పుడు చూసుకోవాలి జస్ట్ ట్వంటీ ఇయర్స్ అప్పుడు మన కెరీర్ని వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకున్నారు ఆ వాళ్ళ ఇంట్లో అమ్మాయికి ఆ వాళ్ళు వాళ్ళు అసలు మానసుని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు అంటూ ఎవరు లేరండి నాకు ప్రతిరోజు ఒక పది కాల్స్ వస్తూ ఉంటాయి మీ బాబు కావాలి అండి తన తనకి ఏంటంటే కెరీర్ లో స్ట్రాంగ్ అవ్వాలి అప్పుడే మ్యారేజ్ అన్నది తన ఏమి నాకు నేను కూడా ఐ విల్ సపోర్ట్ అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు యూఎస్ వెళ్ళిపోయి నేను అక్కడే చదువుకొని అక్కడ అలాగే సెటిల్ అవుతానని అడిగాడు నాకు స్ట్రేట్ హాస్ మీ దాన్ని ఐ సైడ్ దట్ ఇప్పుడు మనం నువ్వు వెళ్ళినావు అనుకో నీకంటూ ఒక పొజిషన్ లేకుండా వెళ్తే నీకు ఎలాగ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎంతమంది ఇట్లా వన్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయి ఇట్లా ఇట్లా అయ్యేటట్టుగా అవుతూ ఉంటుంది సో కెరీర్ డెవలప్ అయ్యి నేను ఏమి ఎస్ చెప్పలే నో చెప్పలే కెరీర్ డెవలప్ అయినాక వీ షుడ్ వీ హ్యావ్ టు సింక్ అబౌట్ దట్ అనగానే ఓకే అని చెప్పేశారు అనమాట అంతే ఐ వెయిట్ చేయలేదు ఇంకా వెయిట్ చేయలేదు అంటే కూడా మేము ఎక్కువ స్థాండ్ స్ట్రెయిన్ చేయాలనుకోలేదు ఆడపిల్ల కదండి వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు యుఎస్లో ఉంటున్నారు కదా అందుకని చెప్పేసి తను మరీ వీళ్ళది అట్లాగా కంపల్సరీగా నిన్ను చూడకపోతే నేను ఉండలేను అట్లా ఏం కాదు జస్ట్ ఫ్రెండ్స్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మా ఇష్టంగా అందుకని చెప్పేసి నేను ఇలా కెరీర్ ఇంపార్టెంట్ కెరీర్ తర్వాత డెఫినెట్లీ అనుకున్నాము ఇంకా తన మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా గుడ్ ఫ్రెండ్స్ ఓన్లీ ఒక లవ్ స్టోరీ అంతే అంతే నాకు తెలిసిందే ఒకటే లవ్ స్టోరీ మరి తర్వాత ఉన్నాయేమో నాకు తెలీదు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసాడు కదా ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ ఉండవండి మీరు అనుకుంటారు కానీ ఎవరో తక్కువ మంది లవ్ స్టోరీస్ ఉంటాయి ఇండస్ట్రీలో అంత టైమ్ లో మాట్లాడుకుంటారు సరిద్దగా ఉంటారు మంచిగా వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు ఉంటారు కొంతమంది లవ్ చేసిన వాళ్ళు మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు మళ్ళీ విడిపోతున్నారు అందుకని ఇప్పుడు మానస్ ఏం చెప్పాడంటే మీరు ఎవరు చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటారు బట్ ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిన తర్వాత బాగా ఫీల్ అయి ఉంటాడు కదా అది ఏమి అట్లాగేం లేదు అట్లాగే లవ్ అనేం కాదు అది అంత స్ట్రాంగ్ అయితే డెఫినెట్గా వాళ్ళు వెయిట్ చేస్తారు వీళ్ళు వెయిట్ చేస్తారు జస్ట్ లవ్ లవ్ విత్ ఫ్రెండ్షిప్ సో బట్ బిగ్ బాస్ లో లహరికి అండ్ మానస్కి కొంచెం క్లోజ్నెస్ పెరుగుతుంది కొంచెం అదేదో ట్రాక్ చేంజ్ అవుతుంది ఇద్దరు లవ్ అని ఒకటి బయటకు వచ్చింది అండ్ ప్రియాంక సింగ్తో కూడా వచ్చింది మీకేమనిపించింది యాజ్ ఎ మదర్గా యాజ ఏ గా ప్రియాంక సింగ్ ప్రియాంక సింగ్ చాలా మంచి అమ్మాయి అంటే నాకు చాలా బాబు ఎంత నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేసే అమ్మాయి ఎంత బాగా వచ్చింది అనుకుంటే ఇప్పుడు ప్రియాంక సింగ్ మానస్ హస్బెండ్ మెటీరియల్ ఉన్నాడు కానీ గురించి ఏం చెప్పలేదు షీఈ్ మై మరదులు అని చెప్పాడు యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వై దట్ వర్డ్ అంతే కదా అంతే ఏముంది బిగ్ బాస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ ఈ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ లో ఎవరు ఎంతమంది పేర్స్ బయటకొచ్చారు ఎంతమంది మ్యారేజెస్ చేసుకున్నారు ఏ ఒక్కడో చేసుకోలేదు ఇవ్వడానికి అక్కడ షో మిగ్ బాస్ కూడా తెలుసు అందులో ఉన్న కంటెస్టెంట్లు కూడా తెలుసు కాకపోతే ఏంటి వన్ లోన్లీగా ఇంతమంది ఇన్ని రోజులు ఉంటున్నారు ఉండాలంటే ఎవరో ఒకరితో మాట్లాడాలి కదండి ఏదో ఒక టైం ఏదో ఒక టైం అంటే కొంచెం సేపు అయినా కనీసం మాట్లాడకుండా ఎట్లా ఉంటామో ఇప్పుడు మీరున్నారు నేను నేను మాట్లాడుకోకుండా ఉండగలమ్మా చెప్పండి అలానే వాళ్ళు కూడాను అది ఫ్రెండ్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు ఫ్రెండ్ ప్రియాంక శ్రీరామ్ కూడా చెప్పింది ఇక్కడ వర్క్అౌట్ అక్కడ చెప్పింది అయ్యొచ్చు శ్రీరామ్ పాపం తను అంటే సరే ఏముందిలే దానికి ఏముంది వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడు ఏం ప్రాబ్లమ్ ఇట్ సీరియస్ బిగ్ బాస్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు మానసికి కూడా లైన్ ఉన్నారు అంతా ఇలాంటి అమ్మాయి అయితే నాకు కోల్డ్గా బాగుంటుంది మానసిక కూడా సెట్ అవుతుంది మానస్ మైండ్ సెట్ కూడా తిను అప్ట్ అవుతుంది అనే మైండ్ సెట్ అనిపించింది మీకు అక్కడ నాకు ఎవరు సెట్ కారు మాకు కూడా సెట్ కారు సెట్ మానసు కూడా మాట్లాడు నేను నేనే చెప్తున్నాను కదా నేను ఎవరిని వేలు పెట్టి చూపిస్తే మానసు వాళ్ళకే వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటాడు నేను రాసిస్తాను నేను నా పెంపకం అలాంటిదండి బ్లాక్ మెయిల్ అసలు నా నా చరిత్రలోనే ఉండేది నేను ప్రేమతో కట్టిపడేస్తాను ఎవరినైనా నేను మొహం మీద మాట్లాడినా కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బయట నేను వాళ్ళతో కూడా మీ ఎలా మాట్లాడతానో ఇట్లానే మాట్లాడతాను బట్ బట్ దే నో మీ పద్మిని చాలా అంటే హార్ట్ టు హార్ట్ ఫీలింగ్ ఉండేటువంటి అమ్మాయి ఒక లేడీ అని అందరికీ తెలుసు నాతో అటాచ్ అయిన వాళ్ళు నా లైఫ్లో నాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కరెక్ట్గా అవసరం వచ్చినప్పుడు నేను హెల్ప్ చేస్తానండి వాళ్ళకి ఎంతమంది మహిళలకి నేను ఎన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించానండి ఐ డోంట్ వాంట్ టు సే కెమెరా ముందు మనం చెప్పుకోవద్దు మనం ఏం చేసాము అన్నది చాలా ఆపర్చునిటీస్ కల్పించాను చాలామంది జలుస్తూ వీళ్ళకి ఇది వచ్చేస్తే వీళ్ళు గొప్ప అయిపోతారు అనేసి చాలా మంది చెయ్యరు లేడీస్ అందరికీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు కానీ నేను ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తాను ఇంకో అలా ప్రియాంక సింగ్ కూడా నేను ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేస్తాను సపోర్ట్ చేస్తాను అమ్మాయికి బికాస్ ఐ లైక్ హెర్ ఆ మై వే ఆఫ్ బిహేవియర్ వర్కింగ్ స్టైల్ ఐ లవ్ హెర్ రియల్లీ ఐ లవ్ హెర్ షీఈస్ వెరీ నైస్ గర్ల్ రేపు ఏదైనా అంటే రేపు వచ్చి నేను మీ అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నాను ఆంటీ అంటే మ్యారేజ్ చెప్పేశాను కదా నేను మీకు ముందే ఒకటి చెప్పేశాను అది అది ఏదైనా అంటే ఆ అమ్మాయికి సరిపోయిన వాళ్ళు ఎవరినైనా చూపిస్తాను పెట్టి పెట్టివా అమ్మాయి సరిపోయిన వాళ్ళు చూపించి మ్యారేజ్ చేద్దాం తప్పకుండా సపోర్ట్ చేద్దాం అమ్మాయికి కూడా నచ్చాలి కదా అమ్మాయి కూడా నచ్చాలి కదా అమ్మాయి కూడా ఒక టేస్ట్ ఉండదా ఓకే